నేడు బీఆర్ఎస్లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ సమక్షంలో చేరిక. బీఆర్ఎస్ పార్టీకి పోవడం కోసం ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నిర్ణయం తీసుకోవడమే కాదు, నిన్న దాదాపు 1000-2000 మందితోని ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో క్లియర్గా దాదాపు 1000-2000 మంది వచ్చారు ఈ మీటింగ్కి. 1000-2000 మంది వచ్చినటువంటి ఆ మీటింగ్లో బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ కండువ కప్పుకొని ఉన్నారు. సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు ఎక్స్ వేదికగా ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. తన రాజకీయ భవితవ్యంపై ఆదివారం వందలాది శ్రేయోభిలాషులు, ఆప్తులు, అభిమానులందరితో మేధోమదనం జరిపానని పేర్కొన్నారు. ఆ సభలో రకరకాల అభిప్రాయాలు వచ్చాయని, కానీ తన మీద నమ్మకంతో తాను ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటనే నడుస్తామని హామీ ఇచ్చిన అందరికీ ఎక్స్ వేదికగా ప్రవీణ్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం తాను సోమవారం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరబోతున్నానని వెల్లడించారు. తాను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుంటానని, వాళ్ల కలలను సాకారం చేసే దిశగా పయనిస్తానని స్పష్టం చేశారు. దయచేసి నిండు మనసుతో ఆశీర్వదించండి. జై భీమ్, జై తెలంగాణ, జై భారత్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. మొత్తానికైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారైపోయింది. నిన్న దాదాపు 1000-2000 మంది వరకు చేరినటువంటి ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర, గొల్లపల్లి దాటిన తర్వాత ఎగ్జిట్ నెంబర్ 15 దగ్గర, మరి అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి పద్మావతి గార్డెన్స్లో ఇంటర్నల్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నటువంటి బీఎస్పీ మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మరి వాళ్ళ స్వీరులతో కలిసి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో వచ్చినటువంటి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. వచ్చినటువంటి వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకునేటువంటి భాగంలో 15 టీములుగా విడిపోయి, 15 టీములుగా వాళ్ళందరూ మాట్లాడుకొని, ఈ 15 టీముల నుండి వచ్చినటువంటి నాయకులు ఒక్కొక్కరు ఆ టీంలో ఎవరెవరు ఏం మాట్లాడారు అని చెప్పేసి వివరిస్తూ, దాదాపుగా అక్కడికి వచ్చిన వాళ్ళందరిలో కూడా చాలామంది మీరు కొత్త పార్టీ పెట్టండి, కొత్త పార్టీ పెడితే మీ అందరం మీ ఇంట ఉంటాం అని చెప్పేసి ఎక్కువ మంది చెప్పడం, రెండవ స్థానంలో మీరు ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసిన పనిలేదు, ఇబ్బంది లేదు, కానీ దయచేసి బీఆర్ఎస్ పార్టీతో మాత్రం కలవకండి. ఒక ఆమెనైతే నల్గొండ నుండి వచ్చినటువంటి వ్యక్తి, నల్గొండ నుండి ఒక మహిళ, ఒక టీం లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి, ఆమె క్లియర్గా చెప్పింది, మేము మొన్నటి వరకు బీఆర్ఎస్ నాయకుల మీద దుమ్మెత్తి పోసినాం, ఈరోజు పోయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరేది ఉంటే మమ్మల్ని వాళ్ళు ఊర్లలో ఎక్కడికి పోయినా కూడా మా మొహం మీద ఉమ్మేస్తారు, దయచేసి బీఆర్ఎస్ పార్టీలో మాత్రం చేరద్దు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. చాలామంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, దాదాపు ఆడికి వచ్చినటువంటి ప్రతి ఆ టీములలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీతో చేరినా పర్లేదు కానీ బీఆర్ఎస్లోకి వద్దు అని చెప్పేసి, ఒకటో స్థానంలో కొత్త పార్టీ పెట్టండి, రెండో స్థానంలో కాంగ్రెస్తో కలవండి, మూడో స్థానంలో మీరు బీఆర్ఎస్తో కలవండి అని చెప్పేసి, మూడో స్థానంలో ఉన్నటువంటి అంశము బీఆర్ఎస్ పార్టీతో కలవడం. బీఆర్ఎస్ పార్టీలోకి ఆయన చేరడం అనే విషయాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు నిన్నటువంటి మీటింగ్లో. అయినా కూడా కొంతమంది స్వీరులు, అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో పరిచయం ఉండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ద్వారానే ఈ సమాజానికి పరిచయం అయ్యి, సిద్ధాంతం కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పెట్టినటువంటి స్వీరో సిద్ధాంతంతోనే వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంలోకి అడుగుపెట్టినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మాత్రం క్లియర్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెంటనే మేము ఉంటాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సంబంధించిన విషయంలో క్లియర్గా వాళ్ళు మాత్రమే బీఎస్పీ పార్టీ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు కానీ, లేదంటే అదే స్వీరో సంస్థల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ చాలామంది కూడా బీఆర్ఎస్ పార్టీతో పోవడానికి వ్యతిరేకించారు. ఇది మాత్రం వాస్తవం. కొంతమంది మాత్రమే ఎస్, మేము ప్రవీణ్ కుమార్ సార్తోనే రాజకీయాల్లోకి వచ్చినాం, మాకు సిద్ధాంతాలతో సంబంధం లేదు, మాకు ఎవరితో సంబంధం లేదు, సార్ ఎటు పోతే మేము గటే పోతాం అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. మరి కొంతమంది నిర్ణయం మేరకు ఈరోజు అసలు మెజారిటీగా ఆ మీటింగ్కి వచ్చినటువంటి మెజారిటీ ప్రజలందరూ కూడా కొత్త పార్టీ పెట్టండి లేదంటే కాంగ్రెస్తో కలవండి అని చెప్పారు తప్ప బీఆర్ఎస్తో పొత్తుని మాత్రం ఎవరూ ఒప్పుకోలేదు. బీఆర్ఎస్తో పొత్తును ఒప్పుకున్న వాళ్ళందరూ కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీతోనే సపోర్ట్ చేస్తాం అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్లో చేరుతున్నాడు అని అంటే, మరి ఈరోజు ఆ స్వీరోస్లో ఉన్నవాళ్ళు కానీ బీఎస్పీలో ఉన్నవాళ్ళు కానీ ఏం మాట్లాడతారు? మరి నిన్న జరిగినటువంటి సమావేశం తర్వాత బీఆర్ఎస్లో కలవద్దు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవాలంటే చెప్పినటువంటి నాయకులు మరి ప్రవీణ్ కుమార్ గారు ఇంట్లో ఉంటారా, లేదంటే స్వీరోస్ నుండి బయటకు వస్తారా, బీఎస్పీ నుండి బయటకు వస్తారా, అసలు రానున్న రోజుల్లో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు?
వెంకటేష్ చౌహాన్ లాంటి వ్యక్తులు ముందే పార్టీలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయారు. మరి ఈరోజు నుండి ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీకి రాజీనామా ఇవ్వగానే బీఎస్పీకి అందరు నాయకులు రాజీనామా చేసేసారు. బీఎస్పీ పార్టీ కొత్త అధ్యక్షుని ఎన్నుకునే పని కూడా చేసేసింది. మరి ఇప్పుడున్నటువంటి బీఎస్పీ అండ్ ఇప్పుడున్నటువంటి ఆర్ఎస్పీ నాయకులందరూ కూడా వాళ్ళందరూ బీఆర్ఎస్లో చేరబోతున్నారా? మరి మునిగిపోయినటువంటి నావా? ఇక్కడ నేను బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే, గత రెండున్నర సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అక్రమాలు అరాచకాల మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించడము, ఆయనతో పాటు ఉన్నటువంటి స్వీరో సంస్థలు కానీ లేదంటే చాలామంది నాయకులు కానీ బీఎస్పీ నాయకులు కానీ క్లియర్గా కేసీఆర్కి వ్యతిరేకంగా ఉద్యమాలు అరెస్టులు అన్నీ చేసిర్రు. ఈరోజు ఆఖరికి పవలిక ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా అక్కడికి వెంటనే చేరుకొని ఆ స్వీరో నాయకులు ధర్నాలు రాస్తారు కూడా చేసిరు. మరి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా చిటికలు అక్కడికి వెళ్ళి స్వీరోస్ నిలబడము, గొడవ చేయడము, అది ఎంతవరకైనా కూడా ఈరోజు వాళ్ళు ప్రశ్నించేటువంటి గొంతుకగా నిలబడ్డటువంటి వ్యక్తులు ఈరోజు మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సంబంధించిన విషయంలో ఎందుకు ఈరోజు ఈ సంఘటన రావాల్సినటువంటి అవసరం వచ్చింది? ఈ రెండో ప్రశ్న ఏంది అనంటే, బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం అనేది, కేసీఆర్తో పొత్తు పెట్టుకోవడం అనేది మాయావతి మాట కన్నా ముఖ్యమా? ఇన్ని రోజుల పాటు బెహెన్జీ మాయావతి గారి నిర్ణయం మేరకే మేము ముందుకు పోతాము అని చెప్పేసి, బీఎస్పీ సిద్ధాంతమే మా సిద్ధాంతం అని చెప్పేసి, ఈరోజు కాంచీరామ్ గారి ఆలోచన విధానమే మా ఆలోచన విధానం అని చెప్పేసి చెప్పినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈరోజు కేవలం బీఆర్ఎస్ పొత్తు కోసం సిద్ధాంతాన్ని, బహుజన వాదాన్ని, మాయావతి గారి మాటను, బీఎస్పీ పార్టీని వదలాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? బీఆర్ఎస్తో పొత్తు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్లోకి పోలేరా? బీఆర్ఎస్తో పొత్తు లేకుండా మీరు రాజకీయాలు చేయలేరా? క్లియర్గా ఇంకో 5 ఏళ్ల పాటు ఇదే వ్యతిరేక విధానాన్ని, ఇదే ప్రజా ప్రతిపక్ష నిర్ణయాన్ని, ఎందుకనంటే ఈరోజు తీన్మాన్ మల్లన్న లాంటి ఒక నాయకుడు, ఒక వ్యక్తి మొదటి నుండి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు చదువుకుంటూ వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం కాంగ్రెస్ వాళ్ళని చేసుకున్నటువంటి పని కన్నా తీన్మాన్ మల్లన్న చేసి పెట్టిన పని ఎక్కువ. బీఆర్ఎస్ మీద వ్యతిరేకతను ఆయన కూడగట్టగలిగాడు, వ్యతిరేకత గొంతులను ఆయన ఏకం చేయగలిగాడు. ఆయన చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అక్రమాలు అరాచకాలను బయటపెట్టినట్టుగా ఒక 5 ఏళ్ల పాటు ఈరోజు ఈయన ఎన్నికలన్నటువంటి లక్షలాది మంది ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అండగా ఉండి వాళ్ళు ప్రశ్నించే గొంతుకలుగా నిలబడితే మాత్రం తప్పకుండా బయటపడ్డారు. ఈ రెండో విషయం ఏంటి అని అంటే, ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బీఎస్పీ ఓట్లు తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, చాలామంది ఈసారి ఒక్కసారి బీఆర్ఎస్ను ఓడగొట్టడం కోసం కాంగ్రెస్కు ఓటేద్దాము, ఈ ఒక్కసారి కాంగ్రెస్కి ఓటేసి కాంగ్రెస్ను గెలిపించి వచ్చేసారి అవసరమైతే మనం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ ఓటేద్దాం, లేదంటే బీఎస్పీ కానీ ఓటేద్దాం, ఇంకో దానికి ఓటేద్దాం, ఈసారి మాత్రం కరెక్ట్గా కేవలం కేసీఆర్ను గద్దె దించడమే పనిగా పెట్టుకుందాం అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కాబట్టి ఈసారి బీఎస్పీ ఓట్లు తగ్గడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ప్రవీణ్ కుమార్ గారు గుర్తుంచుకోవాలి. క్లియర్గా కేవలం కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి గెలిపిద్దాము అని నినాదమే చాలామంది తీసుకున్నారు, అది ఫిక్స్. ఇక మూడవ విషయం ఏంటి అని అంటే, బీఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ గ్రౌండ్లో లేకుండా చేయాలనే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అని అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పాత్రలో బీజేపీ కనుక ఉంటే, ఆల్రెడీ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండూ కూడా గ్రౌండ్లో ఆడుతున్నటువంటి ఆటలోకి వెళ్ళి బీఆర్ఎస్ను పక్కకు పంపించి బీజేపీ ఆ స్థానంలో కనుక వచ్చేది ఉంటే, బీజేపీ వచ్చిన తర్వాత కాంగ్రెస్కు ప్రతిపక్షం ఏదైనా ఉంది అని అంటే అది బీజేపీ మాత్రమే అని చెప్పేసి నిరూపించుకునే ప్రయత్నం చేస్తే వచ్చే 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ బీజేపీల మధ్యలో పోటీ జరుగుతుంది. ఆ పోటీ తప్పకుండా రానున్న రోజుల్లో బీజేపీని తెలంగాణలో అంటే మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తుంది అనే విషయంలో బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దానికోసమే తప్ప ఇక్కడ ఏం లేదు. ఇక మరి అట్లాంటి బీఆర్ఎస్ను మొత్తానికి గ్రౌండ్లో లేకుండా ఇస్తున్నటువంటి సమయంలో మళ్ళీ ఈరోజు ఆ బీఆర్ఎస్తో కలవడం అనేది ఎంతవరకు ఉపయోగం? ఇక రెండవది, మూడవ విషయం ఏంది అని అంటే, గత 2 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అన్యాయాలను ప్రశ్నించు, అక్రమాలను, ఇబ్బందులను అన్నింటినీ ప్రశ్నించుకుంటూ గ్రౌండ్లో ధర్నాలు రాస్తరకు లేచి రోడ్ల మీదకి పోయి అరెస్టులు అయ్యి జైలుకు పోయి ఇవన్నీ చేసుకుంటూ వచ్చినటువంటి బీఎస్పీ నాయకులు, ముఖ్యంగా ఆర్ఎస్పీ గారి అనుచరగరం మళ్ళీ 5 ఏళ్ల పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిందేనా? ఇంకో 5 ఏళ్ల పాటు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పనిచేయాలన్నా? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని, ఆయన అనుచరగణాన్ని ఈరోజు తీసుకుపోవడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, రేపటి రోజున కవిత రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఆమె జైల్లో ఉంది. కేటీఆర్ హరీష్ రావులు వచ్చి రోడ్ల మీద మాట్లాడినా కూడా, ఏం మాట్లాడినా కూడా మీరు మంచిగా చేసేది, మీరు సకాదనంగా చేసిర్రు, ఇప్పుడు కాంగ్రెస్లో తిరుగుతారని చెప్పేసి కేటీఆర్ను హరీష్ రావును కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు నుండి 5 ఏళ్ల పాటు బీఆర్ఎస్
కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ముందర పెట్టి కాంగ్రెస్తోని కొట్లాటలు పెట్టించి రోడ్ల మీదకి రమ్మంటే ఈ ఈ ఆర్ఎస్పీ గారి వెనక వెనకాలన్నటువంటి నాయకులందరూ కూడా రోడ్ల మీద వచ్చి ధర్నాలు ఇవ్వాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుందంటే ఆటో డ్రైవర్లకు మద్దతుగా అంటే మన వాళ్ళందరూ ఆటో డ్రైవర్లను తీసుకొచ్చుకొని కూర్చోబెట్టి రోడ్ల మీద కూర్చోబెట్టి మన వాళ్ళు ధర్నాలు ఇవ్వాలి. మనం ధర్నాలు ఇవ్వాలి, రాస్తరకోలు ఇవ్వాలి, గొడవలు ఇవ్వాలి, కేసులు పెట్టుకోవాలి, జైలుకు పోవాలి. మళ్ళీ ఐదేళ్ల పాటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అరాచక పాలన ఏదైతుందో ఆ పాలనకు వ్యతిరేకంగా మనం అందరం ధర్నాలు చేసుకుంటూ బతకాలి. ఐదేళ్ల తర్వాత మళ్ళా ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున మనకు వచ్చేది ఏంది అని అంటే ఏముండదు. ఒకవేళ బీఆర్ఎస్ కనుక మళ్ళీ గ్రోత్ పెరిగేది ఉంటే, మళ్ళీ పోయిన ఊపు మళ్ళీ వచ్చేది ఉంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అనేది అవసరమైతే మళ్ళీ మనల్ని పక్క పెట్టే అవకాశమే ఉంటుంది. అంతే తప్పించి ఇక్కడ ఉండదు. సో దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన క్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చేసిన కామెంట్కి సంబంధించిన విషయంలో ఆ వాట్సాప్లో ఒక మెసేజ్ అయితే వైరల్ అవుతుంది. ఆ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్తో పొత్తు నిర్ణయానికి సంబంధించిన విషయంలో మాట్లాడినప్పుడు మాయావతి గారు 4 సీట్లు, ఎందుకంటే మనది జాతీయ పార్టీ కాబట్టి 4 సీట్లకు పైగా ఇస్తే నేను పొత్తు పెట్టుకోండి అని చెప్పేసి మాట్లాడితే 4 సీట్లకు మొదటగా కేసీఆర్ ఒప్పుకున్నాడు. తర్వాత రామ్జీ గౌతమ్ గారితో మాట్లాడినప్పుడు మాత్రం 2 సీట్లు ఇస్తాం, అది కూడా మేము హైదరాబాద్ సీట్ ఇస్తాం, ఆదిలాబాద్ సీట్ ఇవ్వము, హైదరాబాద్ సీట్ ఇస్తామని చెప్పి చెప్పినప్పుడు మాయావతి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. ఏమని, హైదరాబాద్ సీట్లో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి అసదుద్దీన్ ఓవైసీ అనే ఒక నాయకుడు, అసదుద్దీన్ ఓవైసీ అనే నాయకుడు 1980 నుండి అక్కడ ఓవైసీ పార్టీ నడుస్తు ఎంఐఎం పార్టీ వాళ్ళే గెలుస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా గెలిచేటువంటి అభ్యర్థి మీద మనం పోటీ చేసి బీజేపీ వ్యతిరేక వ్యక్తిని మనం ఓడిస్తే కనుక తప్పకుండా బీజేపీ అక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉంటే మాత్రం మనమే బీజేపీకి సపోర్ట్ చేసినటువంటి పేరు వస్తుంది. మరి బీజేపీ వ్యతిరేక శక్తి అయినటువంటి వ్యక్తిని ఓడించేది ఉంటే మనం కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నామని ముద్ర మనం ఇవ్వబడుతుంది. కాబట్టి హైదరాబాద్ స్థానం మనకు వద్దు, ఆదిలాబాద్ అడగనండి అంటే ఆదిలాబాద్ ఇవ్వము అని చెప్పిన తర్వాత మాయావతి గారు ఈ పొత్తుకు ఒప్పుకోలేదు. దానివల్లనే ఈరోజు నేను పొత్తుకు మాట్లాడుకున్న తర్వాత పొత్తుకు అంగీకరించకపోతే ఎట్లా అని చెప్పేసి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బయటికి వేరన్న విషయం కూడా బీఎస్పీ నాయకులు మాట్లాడుతున్నారు. 4 సీట్లు అడిగితే 4 సీట్లకు పోయి 2 సీట్లు ఇచ్చారు, ఆ 2 సీట్లలో ఒక సీటు కేవలం హైదరాబాద్ సీట్ని ఇస్తామనంటే హైదరాబాద్ సీట్లో క్లియర్గా బీజేపీ మాధవి లత 100 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది. అటువైపు బీజేపీని ఓడించడం కోసమే అసదుద్దీన్ ఓవైసీ పోటీలో ఉంటున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ సీట్లో ఒక డమ్మీ అభ్యర్థిని కనుక పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు హైదరాబాద్ కాకుండా నాగర్కర్ణంలో నిలబడితే బీఎస్పీ తరఫున హైదరాబాద్ ఎవరు నిలబడతారు? బీఎస్పీ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి తర్వాత ఉన్నటువంటి అంతటి పవర్ ఉండి ఓట్లను ప్రభావితం చేయగలిగిన నాయకులు ఎవరున్నారు? హైదరాబాద్ ఎవరు నిలబెడితే ఈరోజు అక్కడ ఒక ఎంఐఎం ఒక బీజేపీ నాయకుల మీద గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో బీఎస్పీ సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజీనామా చేసిరన్న విషయం తెలుస్తుంది. మరి ఏది ఏమైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్తో కలవడానికి సంబంధించిన విషయంలో వాళ్ళ టీంలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకనంటే రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నం చేసినటువంటి కేసీఆర్కు మనం వంతపాడడం అంటే ఆయనకు సపోర్ట్ చేయడం అంటే మనం కూడా రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా ముద్ర వేస్తారు. రానున్న రోజుల్లో ఎన్నటికైనా కేసీఆర్ నిజస్వరూపం ఏంది అనంటే బీజేపీకి అమ్ముడు పోవడమే. అవసరమైతే ఈరోజు కవితను అరెస్ట్ చేసినట్టుగానే రేపటి రోజున కేటీఆర్ను, ఎందుకనంటే చాలామంది మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే అన్యాయం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కదాంట్లోనే కాదు, మిషన్ భగీరథ ఉంది, మిషన్ కాకతీయ ఉంది, ఆఖరికి పోలీసులు కొనిచ్చినటువంటి ఇన్నోవా వెహికల్ కొనుగోలు విషయంలో కూడా మోసాలు జరిగినాయని చెప్పేసి చాలా ఉన్నాయి. మరి అంటే వీటన్నిటికి సంబంధించిన విషయంలో అవినీతి చిట్టాను కనుక తీసి ఒక్కొక్కరిని జైలు పంపించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా విలువై బీజేపీకి గులాం చేస్తారు. కాబట్టి ఆ క్రమంలో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి గులాం అయితే ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సంగతి ఏంది, పరిస్థితి ఏంది అని చెప్పేసి విషయాన్ని కూడా చాలామంది ఇబ్బంది పడతాం. చాలామంది ఆ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా తెలంగాణలో ప్రశ్నించే గొంతుగా ఉంటాం, ప్రశ్నించే గొంతుగా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో పోతే మమ్మల్ని ఏం దేనికి పనికిరాకుండా చేస్తారు అని చెప్పేసి విషయాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏది ఏమైనా బీఆర్ఎస్తో పొత్తు పోతున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి బహుజనవాదాన్ని ఇంత మేరకు తీసుకోపోగలుగుతారు, రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది.